కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంఘారెడ్డి కాలువలో పారుతున్న కాళేశ్వర జలాలను వర్గల్ మండలం ఔసరపల్లి గ్రామంలో సంఘారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాలువలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు సీఎం కేసీఆర్. అనంతరం మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్ కాలువలోకి విడుదల చేశారు. నీటిని విడుదల సందర్భంగా గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ బీడి భూములను బంగారు పంటలు పండే మాగాణులుగా మార్చి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కంకణ బదులై నదికి సరికొత్త దిశ దశను నిర్దేశించిన తెలంగాణ విధాత అపర భగీరథుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా మంగళవారం మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. మొదట కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాలువలో పారుతున్న కాళేశ్వర జలాలను వర్గల్ మండలం అవసలపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాలువలోకి 1600 క్యూసెక్కుల కాళేశ్వర జలాలను విడుదల చేశారు. 8-10 రోజుల్లో హల్దీ మంజీరా నుంచి నిజాం సాగర్ లోకి గోదావరి జిల్లాలు చేరనున్నాయి. హల్దీ మంజీరా నుంచి నిజాం సాగర్ లోకి గోదావరి జిల్లాలు విడుదలతో 32 చెక్ డ్యాంలు నిండనున్నాయి. చెక్ డ్యాంలలో 0.62 టీఎంసీల నీరు నిల్వ ఉండనుంది. గోదావరి జిల్లాల విడుదలతో వేసవి కాలంలో 14268 ఎకరాలలోని వరి పంటను రక్షించినట్లవుతుంది. ఆ వెంటనే మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వెల్కు కాలువలోకి విడుదల చేశారు. ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని పాములపర్తి చెరువు, పాతురి చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞాపూర్, గజ్వెల్, కేసారం, బయ్యారం, జాలిఘామ తదితర 20 చెరువులు నింపుతాయి. జలాల విడుదల అనంతరం గోదావరి జలాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర శాసనసభాపతి మంత్రులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.